మహానాడులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మహిళలకు వరాలు ప్రకటించిన సందర్భంగా టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి శైలజారెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని టీడీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పులిమి శైలజారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నారు. మహానాడులో మహిళల కోసం వరాల జల్లులు కురిపించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు టీడీపీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, పార్టీ మహిళా నేతలు సునీతమ్మ, రమణమ్మ, పద్మజ, మహిళా నేతలు తదితరులు పాల్గొన్నారు. తెలుగు మహిళలంటే ఆ రోజు ఎన్టీ రామారావు ఏ విధంగా మా ఆడపడుచులని చెప్పాడో అదే విధంగా అదే స్ఫూర్తితో ఈ రోజు మన చంద్రబాబు గారు ఈ విధంగా తీసుకెళ్తున్నాడు. మరి అదే విధంగా తిరిగి మహిళల కోసం మళ్ళీ కూడా ప్రతి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తున్నాడు. అలాగే రేపు 2024లో మేము అధికారంలోకి వస్తే స్త్రీలకు ఉపాధి హామీ కోసం ఎంతో ఎంతో మందికి ఇప్పుడు ఉన్నటువంటి పొదుపు మహిళలందరికీ కూడా ఎంతో రేపు మళ్ళీ కూడా మేనిఫెస్టోలో వీళ్ళకు ఇంకా కూడా వగేరా వగేరా ఎన్నో చేసేదానికి కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు ముందు చూపించి మహిళల పట్ల ఈరోజు వీళ్ళు ఆత్మవిశ్వాసంలో మహిళలందరూ కూడా రేపు 2024లో తిరిగి ముఖ్యమంత్రి చేసేదానికోసం ఎంతో మంది కూడా ఉత్సాహంగా మరి మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కోసం చేసేదానికోసం మరి ఆశ చూపిస్తున్నారు. తిరిగి ఖచ్చితంగా రేపు 2024లో చంద్రబాబు నాయుడు గారు అధికారం రాబోతుంది. ఈ మహిళలందరినీ కూడా మనం అధికారంలో వచ్చిన తర్వాత చంద్రబాబు గారు మనస్తత్వం తెలుసు, ఏది కూడా చెప్పింది చేస్తాడు, ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటా అని చెప్పి ఆయన ఈరోజు పాలాభిషేకం చేసినందుకు ఈరోజు మహిళలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి మరి మహిళలందరికీ కూడా నేను వాళ్ళందరికీ కూడా మరి ఒకసారి అభినందనలు తెలుపుతాను చెప్తున్నాను. కూడా మా చంద్రన్న నేను వస్తే నా ప్రజల కోసంగా నేను ఇంత ఇవి చేస్తాను అవి చేస్తాను అని చెప్తున్నాడు. ఖచ్చితంగా 2024లో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము ఆయన సీఎం చేయాలని మా మహిళలు అంతా కూడా కంకణం కట్టుకొని ఈ సంవత్సరం రోజుల్లో మేము కష్టపడి పనిచేస్తాము. ఇదే స్కీములు, ఇదే మా ఆడబిడ్డలకి. ఈరోజు ఇంట్లో 4 ఆడపిల్లకాయలుంటే కూడా 1500 రూపాయలు పర్ మంత్ నెలలో వాళ్ళ అకౌంట్కి వేస్తారని ఒక వరాలు జల్లులు ఇచ్చాడు. పేదలకు మనస్తత్వం తెలిసిన వాడు ఎవరన్నా ఉన్నారు అని అంటే అది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకనంటే గతం ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా చేసిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. తర్వాత ఖజానా 1600 కోట్లు ఖాళీతో వస్తే కుర్చీ లేకపోతే కూర్చోడానికి ఆ రోజు కూడా డెవలప్మెంట్ చూపించాడు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి గల్లీలో ఈరోజు ఒక సిమెంట్ రోడ్డు ఉందంటే అది నారా చంద్రబాబు నాయుడు. నువ్వు 4 సంవత్సరాలైంది ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమంలో ఒక శిలాప్రతిష్ఠ వేశావా, ఒక రోడ్డుకి సిమెంట్ వేసావా? ఏమీ లేదు. 151 ఎమ్మెల్యేలు పెట్టుకున్నావు, రేపు చెప్తున్నావు 170కి 170 వస్తాయని శాసనం చెప్తున్నావు. మహిళలకు నీకు 10 సీట్ల కంటే కూడా ఎక్కువ రావని చెప్పి మళ్ళా మా లోకే మళ్ళా లోకేష్ నాయకత్వంలో నారా చంద్రబాబు నాయుడుకు సీఎంతో మేము కూర్చొని పెడతామని ఈ సందర్భంగా ఈ పాలాభిషేకం సందర్భంగా మా మహిళలు చేస్తున్నాం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు చారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.